ద్రాక్ష పళ్ళల్లో ప్రో యాంటోసయాటిన్ అనే పోషకం ఉంటుంది. ఈ ప్రో యాంటోసయాటిన్ నలుపు ద్రాక్ష పళ్ళలోని గింజల్లోనే ఉంటుంది. అందుకే నలుపు ద్రాక్ష గింజలను నమిలి తినడం ద్వారా ఆ పోషకాన్ని మనం శరీరానికి అందించినట్లు అవుతుంది. నలుపు ద్రాక్ష గింజల రసాన్ని రోజు తీసుకుంటుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. విటమిన్ ఇ అనేది ద్రాక్ష గింజల్లో 50% ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, రక్తనాళాల్లోని మలినాలను తొలగిస్తుంది, రక్తనాళాల్లో వాపును నియంత్రిస్తుంది, పైల్స్ వ్యాధికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది, రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది, కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది, రేచీకటిని తరిమి కొడుతుంది, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ రుగ్మతలకు చెక్ పెడుతుంది, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్కు ఇది చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆహారాన్ని నిజంగా తేలికగా తీసుకోవాలనుకున్నప్పుడు కరివేపాకుతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఏదైనా ఆహారం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే శరీరంలో చక్కెరను పీల్చుకునే ప్రక్రియను మందగించడానికి ఫైబర్ సహాయపడుతుంది. మీ ఆహారంలో చేర్చినప్పుడు కరివేపాకు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మరియు మధుమేహాన్ని అరికట్టడానికి సహాయపడతాయి. పిండి పదార్థాన్ని గ్లూకోజ్ విచ్ఛిన్నానికి నెమ్మదిస్తుంది. కరివేపాకులో పిండి నుండి గ్లూకోజ్ వరకు విచ్ఛిన్నమయ్యే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. మీరు మీ ఆహారంలో కరివేపాకును చేర్చుకుంటే మీ శరీరంలోకి ప్రవేశించే గ్లూకోజ్ మొత్తం నియంత్రించబడుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.